శ్రీలంకలో ఏం జరగబోతోంది అంటే చాలా సీరియస్ పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ సంప్రదాయాలని మార్చేసేటువంటి ప్రయత్నం చైనా వేగర్ ముస్లింల విషయంలో చేస్తే శ్రీలంకలో కూడా ముస్లిములకి అదే సమస్య ఎదురవుతోంది వాస్తవంగా శవ ఖననం చేస్తారు వారు మృతదేహాలని ఖననం చేస్తారు వాళ్ళు చాలా పద్ధతిగా ఎంత కోటీశ్వరుడైనా సరే తమ వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి మరణించినప్పుడు ఖచ్చితంగా కారులో వెళ్తున్నా దేంట్లో వెళ్తున్నా దిగి ఒకసారి మోసి వెళ్ళటం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి సంస్కారం వాళ్ళ దగ్గర ఉంది ఆ విషయంలో ఖచ్చితంగా అభినందించాలి ఆ కార్యక్రమం చేస్తారు అంతగా అంటే మరణించిన వారి పట్ల అంతటి విధేయత ప్రదర్శిస్తారు అక్కడ అయితే అక్కడ శవ ఖననం కాకుండా దహనం చేసి గవర్నమెంట్ ఎందుకు అంటే ఇక్కడ జరిగినటువంటి గత కొన్న కొంతకాలం నుండి అక్కడ ఈ ఇస్లామో ఫోబియో అనేది నిజంగా అక్కడ స్టార్ట్ అయ్యి ఎందుకు స్టార్ట్ అయింది అంటే వాస్తవంగా శ్రీలంకలో పది శాతం మంది మాత్రమే ముస్లింలు ఉన్నారు సింహళీయులు బౌద్ధులు అట్లాగే తమిళ హిందువులు అక్కడ పెద్ద సంఖ్యలో ఉంటారు ఒక పది శాతం మంది మాత్రమే ముస్లిం సామాజిక వర్గం ఉంటుంది ఈ జకీర్ నాయక్ అనేటువంటి వ్యక్తి స్మృతి మెత్తగా చక్కగా పాజిటివ్గా చెబుతూ వాళ్ళని రెచ్చగొట్టేటువంటి యాటిట్యూడ్ని తయారు చేశాడు అంటే అంతకుముందు ఏంటంటే ఏ పేదరికంలో నుంచినో నుంచినో ఇబ్బందుల్లో నుంచినో ఉగ్రవాదులు పుడతారని భావించేది సమాజం ప్రపంచం అలాంటిది కోటీశ్వరులోని సైతం ఉగ్రవాదులుగా మతం కోణంలో నుంచి మార్చినటువంటి వ్యక్తి తన ఉపన్యాసాల ద్వారా జగీర్ నాయక్ అలా మారినటువంటి వాళ్ళు అక్కడ ఒక కోటీశ్వర్లు శ్రీలంకలోనే హైయెస్ట్ కోటీశ్వర్ల ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీని వాళ్ళు తనతో తమ దగ్గర ఉన్నటువంటి కొంతమందిని తయారు చేసి యువకులను తయారు చేసి ఈ మతరాజ్య స్థాపన కోసం అక్కడ హింసని ప్రేరేపించారు దాని కారణంగా జరిగిన పేలుల్లో రెండు వందల అరవై మందికి పైగా చనిపోయారు రెండు వందల అరవై మందికి పైగా అది గతంలో ఎల్టీటీఈ ఇష్యూస్ అన్నిటినీ మర్చిపోతున్నటువంటి శ్రీలంకకి ఒక పెద్ద షాక్ ఇచ్చిన పరిణామం దర్యాప్తు చేస్తే తేలింది ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి అతిపెద్ద కోటీశ్వరుల కుటుంబమే ఈ ఘాతుకానికి పాల్పడింది మత స్థాపన కోసమని దాంతో ఒక్కసారిగా మొత్తం శ్రీలంకలో ఆగ్రహం పెళ్ళుబుకింది దాని ఫలితం ఏంటంటే మొన్నటిసారి జరిగినటువంటి ఎన్నికలలో ఈ మైనారిటీ బొజ్జగింపు అనేది చెయ్యని రాజపక్సే ఏకంగా అక్కడ భారీ మెజార్టీతో దాదాపుగా టూ థర్డ్ మెజార్టీతో ఎన్నికయ్యారు దాంతో రాజ్యాంగ సవరణలు మార్చేసుకొచ్చారు చివరికి తను ఇప్పుడు ఒక పక్కా మతపరమైనటువంటి వ్యవస్థ వైపుకే మూవ్ అయ్యారు అందులో భాగంగా ఇక్కడ మతపరంగా ముస్లిం సంప్రదాయ విధానాల్ని మార్చేసి అదేవంటే కరోనా కారణంగా ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి దాని ప్రకారం కన్నం చేయకూడదు అన్నటువంటి విధానాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాని మీద వ్యతిరేక ఉద్యమాలు చేస్తే అణచివేస్తామంటున్నారు ఇది ఫస్ట్ టైం ఈ తరహా సంఘటన అక్కడ ప్రారంభమైంది ఇక్కడ దాకా చేరింది భవిష్యత్ ఏమవుతుందో చూడాలి